స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ముగ్గురు యువకులు వేటకెళ్లగా అందులో ఒకరికి తుపాకీ పేలి యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు తుపాకీ పేలడం వల్లే యువకుడు చనిపోయాడంటూ ఇద్దరు నిందితులు పోలీస్ స్టేషన్లో లొంగిపోగా కావాలని తన భర్తను తుపాకీతో కాల్చి చంపారంటూ భార్య ఫిర్యాదు చేయటం కలకలం రేపింది. కంటి వెలుగు వైద్య శిబిరాలలో స్థానికతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తీసుకుని వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు శిబిరాన్ని మెదక్ పట్టణం వార్డు నెంబర్ 18 గాంధీనగర్ లో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ పడిన కష్టానికి ఖమ్మం సభ బలాన్నిచ్చిందని ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. సభను విజయవంతం చేయడానికి కష్టపడిన మంత్రులు హరీష్ రావు, అజయ్ కుమార్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించారు. రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం రాయలసీమ వాసులకు నమ్మక ద్రోహం చేస్తోందని, కర్నూలుకు ఇంతవరకు హైకోర్టు రాలేదని, బెంచ్ రాలేదని రాయలసీమ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చిత్తూరు జాతీయ రహదారిపైన ఎంజీఆర్ కాలేజ్ వద్ద 2 కార్లు అదుపు తప్పి ఢీకొన్నాయి. కర్ణాటక రాష్ట్రం ముళబాగల నుంచి రాయచోటుకు వెళుతున్న క్రమంలో పీలేరు నుంచి పులిచెర్లకు వెళుతున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో 3 తీవ్ర గాయాలు కాగా 1 పరిస్థితి విషమంగా ఉంది. ఏలూరు చెదలవాడ వారి వీధిలో గల సంస్కృతి పాఠశాలలో పూజాధికాల నిర్వహణ కొరకు, విద్యార్థులకు పోషణ కొరకు దాతలు ఇచ్చిన 4 గోవులు పాఠశాల ఆవరణలో ఉండకూడదనే నెపంతో ఈవో నాగ మునేశ్వరరావు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వేద పండితులు ఆరోపిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రాష్ట్ర అటవీశాఖ నూతన కార్యాలయం అరణ్య భవన్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అటవీశాఖ నూతన భవనాన్ని మంగళగిరిలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సాధారణ నిధులు, వివిధ గ్రాంట్లతో పాటు వివిధ విభాగాలకు విడుదలయ్యే నిధులను కూడా కలుపుకొని 2023-24 ఆర్థిక సంవత్సరానికి 70 లక్షల మిగులుతో 1,379 కోట్ల అంచనాలతో రూపొందించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ బడ్జెట్ అంచనాలను జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల విధింపు వంటి చర్యలు వ్యతిరేకిస్తూ సిపిఐ, సిపిఎం పార్టీలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఇందులో భాగంగా విశాఖలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అయిన ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. తరచూ ఇలాంటి ఘటన జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్తో కేంద్ర మంత్రి ఫోన్లో సంభాషించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటించారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఓ దశ దిన కర్మకు హాజరైన మంత్రి దయాకర్రావు పారిశుద్ధ్య పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చెడ్డి గ్యాంగ్ దొంగలు రెచ్చిపోయారు. బృందావన్ కాలనీలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. తాజాగా అదే కాలనీకి మరోసారి చోరీకి చెడ్డి గ్యాంగ్ విఫలయత్నం చేసింది. బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో అడ్మిషన్లపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ షబానా అన్సారి ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విశాఖలో పుష్పరాజ్ సందడి చేశారు. పుష్ప 2 ది రూల్ సినిమా షూట్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైజాగ్ చేరుకున్నారు. రేపటి నుండి 10 రోజుల పాటు షూటింగ్ ప్రారంభం కానుంది. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో రామరెడ్డి కాలనీలో చోరీ కలకలం రేపింది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కుమార్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. రాష్ట్రంలో గోవులను చంపి వాటి నుండి నూనె తీయడం చాలా ప్రమాదకరమని, గోవుల నుంచి తీసిన నూనె దేనికి ఉపయోగిస్తారో పోలీసులు తేల్చాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కోరారు. నిరంతరం పని ఒత్తిడి ఉంటున్న పలు శాఖల వారికి, మీడియా సభ్యులకు ఆట విడుపుగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జరిగిన క్రికెట్ పోటీల ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ సిబ్బంది నిర్వాహకం బయటపడింది. ఆఫీస్ గదిలో మద్యం సేవిస్తూ విధులను నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం నల్లబండ బజార్లో తాళం వేసిన ఇంటిలో చోరీకి గురైన 9.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొంగలను పట్టుకున్నట్లు ఎస్పీ మల్లికా గర్గ్ తెలిపారు. యోగి వేమన జయంతి సందర్భంగా విశాఖ జీవీఎంసీ అధికారులు ఘనంగా నివాళి అర్పించారు. మేయర్ హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని కంటి వెలుగు కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. దేశీయ ఇటుక్యాలలో కంటి పరీక్షల కోసం వచ్చిన మౌలాలి అనే వ్యక్తికి ఫిట్స్ వచ్చి కింద పడిపోయాడు. కంటి వెలుగులో వాహనంలో నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు ధృవీకరించారు.